సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం హై వియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషన్ స్పీకర్ ఇక అదే విధంగా సైకాలజిస్ట్ డైరెక్టర్ ఫర్ అయోధ్య జొన్నల కట్ట దుర్గా మేడం గారు మేడం నమస్తే నమస్తే ప్రతిదానికి మూలం ఏంటి అంటే డబ్బు డబ్బుకున్న శక్తి నాకు తెలిసి ఎవరికీ ఉండదు పోయేటప్పుడు ఏం తీసుకొని పోతావు వచ్చేటప్పుడు ఏం తెచ్చావు అని అంటారు కానీ ఈ మధ్యలో డబ్బు ఎంత అవసరమో అందరికీ తెలుసు మన అవసరాలు కన్నా ఉండాలి కానీ అవసరాలకు మించి కోరుకొని బంధాలు విడగొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండట్లేదు ఈ మనీ వల్ల దేనివల్ల ఇదంతా జరుగుతుందంటారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అప్పా కరెక్ట్ అలాగే మనం చెప్పేటప్పుడు ఎనీ రిలేషన్ ఇస్ గివ్ అండ్ టేక్ అది నువ్వు ప్రేమ ఇవ్వండి డబ్బు ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అభిమానం ఇవ్వండి ఏదైనా సరే మీరు ఇస్తే మీరు తీసుకోగలుగుతారు డబ్బు కూడా అంతే అండ్ ఇవాళ రూపాయలు మాట్లాడుతున్నాం కానీ ఎప్పుడైతే మనకి ఒక మెషరింగ్ ఇది వచ్చేసిందో అంటే బార్టర్ సిస్టమ్ అని ముందు ఉండేది రాదా మనకి అంటే అప్పటికి డబ్బు లేదు కరెన్సీ చలామణిలో రాని రోజుల్లో బార్టర్ సిస్టమ్ నువ్వు కొబ్బరికాయలు మీ ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే అవి ఇచ్చి మా ఇంట్లో పాలు తీసుకెళ్తావు అంటే వస్తువు మార్పిడి ఉండేది కానీ ఈ దీనికి ఇంత వెల అన్నది లేదు నీకేం అవసరం నాకేం అవసరం నీ దగ్గర ఉంది నా దగ్గర అదే సిస్టమ్ అప్పుడు అప్పుడు లిమిటెడ్ దాంట్లో ఉన్నాం కాబట్టి మనీ వచ్చినాక అంటే కరెన్సీ ఫామ్లోకి వచ్చి దీనికి వాల్యూ అంటే గవ్వలు తర్వాత బంగారం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనకి రాగి నాణ్యాలు అంటే మెటల్స్ ఏవైతే అరుదుగా ఉంటాయో తక్కువ దొరుకుతాయో వాటిని వాళ్ళు చలామణి చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతిదానికి ఒక విలువ వచ్చింది ఇప్పుడు మీ ఇంట్లో బాగా ఎక్కువ ఆకుకూరలు పండుతున్నాయి నీకన్నా అవసరం లేదు నువ్వు ఇప్పుడు చూడు మన పాత రోజుల్లో కూడా బియ్యాలు ఇచ్చి పని చేయించుకోడాలు అంటే పొలంలోంచి బియ్యం వస్తే పని వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు అంతే తప్పించి డబ్బులు ఇచ్చే అలవాటు లేదు వాళ్ళ అవసరం ఏదో ఆ వస్తువులు ఇచ్చే ఆ వస్తువులు ఇచ్చేవాళ్ళు అంటే అక్కడ అవసరం చూస్తాం కానీ దాని విలువని అట్లా వెల కట్టలేదు మనం ఇప్పుడు అన్నింటికీ వెల కట్టాల్సి వస్తుంది ఇవాళ కాలమాన పరిస్థితుల్లో అంటే ఫ్రమ్ లాంగ్ టైం ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉంది ప్రైజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి మనం మర్యాద ఇవ్వాలి దేనికైనా ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి అది పూర్వ అంటే వెన్ మనీ సంపాదించడం ఎక్కువ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే రోజుల్లో రూపాయి ఖర్చు అయినా లేదా మనవాడికే పెట్టాం కదా అనుకున్నా బాధపడేవాళ్ళు కాదు అతిథి దేవో భవ మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం ఇంటికి ఎవరన్నా వస్తే అన్నం పెట్టాలని ఇంట్లో అన్నం ఎక్స్ట్రా వండుకొని లేదా పని వాళ్ళకి పెట్టాలన్నా అట్లా చూసుకుంటూ వచ్చిన వాళ్ళం మనం చుట్టుపక్కలకి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి కాదు అంటే విదిన్ ద ఫ్యామిలీ కాదు బయట వాళ్ళని కూడా చూసుకుంటూ పెరిగి ఉన్న సొసైటీ మంది సంస్కృతి మంది ఇది ఎప్పుడైతే మనకి పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గిపోయిందో అంటే నువ్వు పది రూపాయలు ఇస్తే వచ్చే అప్పుడు వచ్చే క్వాంటిటీకి పది రూపాయలు ఇస్తే ఇప్పుడు వచ్చే క్వాంటిటీకి సంబంధం లేదు కరెక్ట్ అది అయిపోయి మనకి ఇలా లేకపోతే మనం ఇబ్బంది పడతామేమో లాంటి భావనలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో అంటే నువ్వు దేనికి వాల్యూ ఇచ్చావు మనీకి నా దగ్గర ఇంత ఉంటే కానీ నాకు గౌరవం లేదు లేకపోతే నా అవసరాలు గడవవు ఆ అవసరాల్లో కూడా మన సొసైటీలో మనము అంటే మన మన యూనివర్స్లో ప్రతి మనిషి యూనివర్స్లో మనం రిస్ట్రిక్ట్ చేసేసుకున్నాం ఎందుకంటే స్పీడ్ అవని ఎవరు కొంచెం దూరాలవడాలు అవన్నీ లేకపోతే ఇంకోళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేకపోయినా ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్నారనుకోండి ఒక వంద మంది జనాభా ఉంటే ఎవరికి ఏం అవసరం వచ్చినా అందరూ బలికేవాళ్ళు ఇప్పుడు ఒక కాలనీలోనే బోల్డ్ మంది ఉన్నారు ఒక నేబర్హుడ్ తీసుకుంటే కూడా అందులో పలికే వాళ్ళు ఎంతమంది అసలు ఎవరికి ఎవరు అన్నట్టు సంబంధాలు ఉండట్లేదు ఉన్నప్పుడు నేను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలో నీ స్టేట్మెంట్ ఏంటి అంటే డబ్బు అక్కడ మనీకి మనం చాలా విలువ ఇవ్వడం మొదలెట్టాం సో ఆబ్వియస్గా నువ్వు రూపాయి ఖర్చు పెడతామా లేకపోతే రూపాయి దాచుకుంటామా అని వచ్చినప్పుడు నీ దగ్గర రూపాయి ఉంటేనే మనిషికి ఉన్నది బలం అంటారు నువ్వు కనపడి నీ దగ్గర ఉన్నదే నీకు చేతిలో ఉన్నదే సో అప్పుడు మనకు దాని ఇంపార్టెన్స్ పెరిగిపోయింది డబ్బుకి అయితే ఈ ప్రతి మనిషికి ఆ క్వశ్చన్ వస్తుంది ఎవరికి మనం ఎంత పెట్టాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి రిలేషన్కి ఇవ్వాలా మనీకి ఇవ్వాలా మన ఎక్స్ట్రీమ్స్ చూస్తూ ఉంటాం కొంతమంది నాకు డబ్బు లేదండి ఎవరికైనా ఇచ్చేస్తాం మంచి నీళ్ళలా ఖర్చు ఖర్చు చేస్తారంటారు కొంతమంది వాళ్ళ మీద వాళ్ళు కూడా ఖర్చు పెట్టు పెట్టుకోరు ఇదేంటంటే దానికి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు అన్న దాని మీద అంటే మనీ పర్సనాలిటీస్ ఉంటాయి మనం అంతకుముందు కూడా దాని గురించి మాట్లాడున్నాం కొంతమంది ఓన్లీ సేవర్స్ ఉంటారు వాళ్ళు తినరు ఇంకొకళ్ళు పెట్టరు దాచిపెట్టుకుంటారు ఖర్చు కూడా పెట్టరు ఆ లిక్విడ్ క్యాష్ కనపడితే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది అవసరం ఉంటే నాలుగు సార్లు దాన్ని లెక్క పెట్టుకొని ఎంత పోగైంది అన్నది చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది స్పెండర్స్ మాత్రమే ఉంటారు వాళ్ళు ఖర్చు పెట్టడం వాళ్ళు నువ్వు పది రూపాయలు ఇచ్చినా అలాగే ఖర్చు పెట్టగలరు కోటి రూపాయలు ఇచ్చినా అలాగే ఖర్చు పెట్టగలరు నేను దాచుకోవడం అనే క్వశ్చన్ ఉంటుంది కొంతమంది అప్పులు చేస్తూనే ఉంటారు ఎంతున్నా చూడు దాంట్లో డబ్బులు ఉండాలి ఉండకపోవడాలు లేవు వాళ్ళకి ఎంత ఇచ్చినా చాలదు అప్పు చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఆ అప్పు మీద ఉండకపోతే అది ఎందుకు చేస్తారు అన్నది డిఫరెంట్ బట్ వాళ్ళ మెంటాలిటీ అది కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు పది రూపాయలు ఉండగానే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి దాన్ని ఇంకో వంద రూపాయలు చేసుకొని అట్లా చేసేవాళ్ళు ఉంటారు అంటే టుమారో రేపు నేను సుఖపడతాను రేపు నేను ఏదో వస్తుంది అని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేయగలుగుతారు సో ఇవి మనీ పర్సనాలిటీస్ ఉంటాయి సో ప్రతి మనిషి అది తెలుసుకున్నాం అనుకో మనీ పర్సనాలిటీస్ మనం దెన్ ఈజీ అవుతుంది మనకి అంటే అసలు నేనేంటి మనం ఎప్పుడు మాట్లాడినా నేను మళ్ళీ అదే పాయింట్ మాట్లాడతాను సెల్ఫ్ అవేర్నెస్ మనం ఏంటి మన మైండ్ సెట్ ఏంటి ఎక్కడ దేని ఆ అవసరం ఆ రోజు అవసరం ఏంటో లేకపోతే అప్పుడు ప్రస్తుత పరిస్థితి సిచ్యువేషన్ అవసరం ఏంటి అన్న దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వడము దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను గొడవలు ఉండవు కానీ ఇంత ఈజీ కాదు కదా కాదు ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీ అదే కదా ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీళ్ళల్లో మునిగి ఉన్నప్పుడు ఈత నేర్చుకోవాలి ఇట్ట ఉండాలి అట్టా ఉండాలి అని చెప్పడం వేరు ఈదడం వేరు అది చేత కానప్పుడు ఆ బ్యాలెన్సింగ్ రానప్పుడు ఎవరి మధ్య అయినా గొడవ ఇక్కడ ఒకటి గుర్తు ఏంటంటే ఎవరన్నా ఏదన్నా ఇచ్చారంటే ఎస్పెషలీ మనీ వైజ్ అది ఊరికే ఎవరు చేయరు రాదా అవతల మనిషి పట్ల అంత ఇంపార్టెన్స్ అంత ప్రేమ అంత అన్కండిషనల్ గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు ఇస్తారు అంటే అమ్మా నాన్న ముగుడు పిల్లలు కొద్దో గొప్ప దాంట్లో కూడా గివెన్ టేకులు ఉంటాయి పెద్దవాళ్ళు కూడా కొంతమంది తీసేసుకునే వాళ్ళు ఉంటారు మాకేం పెడతామని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువగా అదే కొత్త టైం పీరియడ్ కానీ ఈ రిలేషన్స్ అక్క చెల్లెలు అన్నదమ్ములు రక్త సంబంధం బేసికలీ ఇవన్న మనం మనీని అక్కడ ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే లేదు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఇట్స్ నాట్ దట్ ఇన్వాల్వ్ చేయకుండా ఉండలేము కానీ దాన్ని వాల్యూని అక్కడ మనం రిలేషనా వాల్యూనా అన్నది చూసుకోగలిగితే స్నేహితులు కొంతమంది స్నేహితులు ప్రాణ స్నేహితులు అంటాను చూడు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు మీరు అన్నట్టు సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మనల గురించి మనం బాగా మన మనీ పర్సనాలిటీ ఏంటి అన్నది తెలుసు తెలుసుకోవాలి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ